Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్ర నుంచి ఆ రాష్ట్రంలోకి నో ఎంట్రీ. కోవిడ్ మొదటి దశలో ఉత్తరాంధ్రలో ప్రభావం తక్కువగా ఉంది. దాంతో తమ ఆహార అలవాట్లు, వాతావరణం, జీవన శైలి కరోనాను కూడా దరిచేరనివ్వలేదని ఉత్తరాంధ్రలో కొందరు చెప్పుకున్నారు. కానీ సెకండ్ వేవ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 2021 ఏప్రిల్ 21న ఏపీలో మొత్తం 9716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఉత్తరాంధ్రలోనే 2819 కేసులున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం కేసుల్లో ఉత్తరాంధ్ర వాట 29% అని తేలింది. అలాగే ఏప్రిల్ 20న 26%, ఏప్రిల్ 19న 24.7%, ఏప్రిల్ 18న 27.5% కేసులు ఉత్తరాంధ్రలో నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో పావు వంతు కేసులు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కేసుల్లో 17%, మరణాల్లో 16% ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 60208 యాక్టివ్ కేసులు ఉండగా ఉత్తరాంధ్రలో 14550 కేసులున్నాయి. తొలి దశలో ఉత్తరాంధ్రలో మొదటి కేసు 2020 మార్చి 20న విశాఖలో నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్ 24న శ్రీకాకుళం, మే 7న విజయనగరం జిల్లాలో తొలి కేసులు నమోదయ్యాయి. ఆహార అలవాట్లు, వాతావరణం, ప్రజల జీవన శైలి వంటి కారణాలతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందడం లేదంటూ అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఉత్తరాంధ్రలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఒడిశాతో అనేక సరిహద్దులున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు ఒడిశాకు మధ్య నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. శ్రీకాకుళంలో 7420 యాక్టివ్ కేసులున్నాయి ఏప్రిల్ 21 నాటికి. దీంతో శ్రీకాకుళం నుంచి ఒడిశాలోకి ప్రవేశించే పాతపట్నం, పర్లాకిమిడి సరిహద్దులను ఒడిశా అధికారులు మూసేశారు. అలాగే పర్లాకిమిడి మరో సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఒడిశా గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే పర్లాకిమిడిలోనికి అనుమతిస్తున్నారు. దీంతో ఒడిశాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మే 2వ వారం వరకు కోవిడ్ కేసులు నమోదు కాని విజయనగరం జిల్లాలో సైతం ఇప్పుడు సెకండ్ వేవ్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2105 యాక్టివ్ కేసులున్నాయి ఏప్రిల్ 21 నాటికి. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పలు వ్యాపార సంఘాలు, కొన్ని మండలాలు, గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ను పాటిస్తున్నాయి. కురుపాం మండల కేంద్రంలో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటున్నారు. మండల దుకాణాలు మినహా మరి ఏ షాపులైనా మధ్యాహ్నం 2 గంటల దాకా తెరవకూడదని నిర్ణయించారు. కరోనా నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ మన్యంలో కూడా వర్తక సంఘాలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించాయి. అరకులోయ వర్తక సంఘం, గిరిజన సంఘం ప్రతినిధులు ఈ నెల 20వ తేదీ నుంచి ఒక పూట లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. విశాఖ జిల్లాలోని కోవిడ్ పరిస్థితులపై మంత్రి అవంత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ 21 నాటికి 5025 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ ఆసుపత్రుల్లో 2000 పడకలు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 10000 పడకలు ఉండగా వాటిలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6548 పడకలు కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేశాం. ఐసీయూలో 1022 పడకలు, ఆక్సిజన్ ఏర్పాటుతో 2650 అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోజుకు 40 నుంచి 50 టన్నుల అవసరం కాగా వివిధ పరిశ్రమల నుంచి రోజుకు 100 నుంచి 150 టన్నుల ఆక్సిజన్ వస్తోందని, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ నేరుగా ప్రభుత్వానికి వెళుతోందని మంత్రి వెల్లడించారు. కోవిడ్ 19 ఫస్ట్ వేవ్ సమయంలో చాలా కాలం గ్రీన్ జోన్గా ఉన్న ఉత్తరాంధ్రలో సెకండ్ వేవ్ ప్రారంభంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది కోవిడ్ మొదలయ్యాక లాక్డౌన్ కొన్ని రోజులు గడిచిన తరువాత ప్రభుత్వం వలస కార్మికులను స్వస్థలాలకు పంపింది. ఆ సమయంలో కోవిడ్ కేసులు పెరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ భయాల కారణంగా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే హైదరాబాద్, ముంబై, కోల్కతా వంటి నగరాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్నారు. అప్పటికే కొందరిలో కరోనా పాజిటివ్ ఉండడంతో వారి వల్ల గ్రామాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది అని ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ దేవిప్రసాద్ అన్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా అంటే ప్రజల్లో భయం పెద్దగా కనిపించడం లేదని, చాలామంది కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ప్రభావం కనిపిస్తోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విషయాల్లో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. ప్రభుత్వం కరోనా విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆసుపత్రుల్లో రోగులను దోచుకోవడం ఆగడం లేదని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా రోగులకు చికిత్సలో అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు.